Hi. <laughs> హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహిటెక్ ఇన్ ఫోర్ నేను మహీంద్ర ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి ట్రెండింగ్ నేమార్టీ వీడియో అనేది ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను అయితే ఇంతకుముందు మనం నేమార్టీ వీడియోస్ అనేది క్రియేట్ చేసుకుని టిక్ టాక్లో షేర్ చేసుకునేవాళ్ళం ఇప్పుడైతే టిక్ టాక్ బ్యాన్ అయింది కాబట్టి చాలామంది అయితే రోపోసో షేర్ అయితే వాడుతున్నారు ఇప్పుడు నేను క్రియేట్ చేసిన నేమార్టీ వీడియోని మీరు కూడా మీకు నచ్చిన నేమ్ పెట్టుకొని బ్యాక్గ్రౌండ్లో మీకు నచ్చిన లవ్ సాంగ్ పెట్టుకుని అద్భుతమైన వీడియో క్రియేట్ చేసుకొని మీకు నచ్చిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు అయితే అప్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు నేను క్రియేట్ చేసిన డెమని ఒక ఫైవ్ సెకండ్స్ చూపించిన తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను అయితే చాలా మంది కూడా కైన్ మాస్టర్లో స్టోర్ వర్క్ అవ్వట్లేదని అని అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ మనకి ఇంకొక ఛానల్ ఉంది మహీ ట్రెండింగ్ క్రియేటర్ అని మీరు చాలా మందికి కూడా తెలియదు చాలా మంది కూడా అడుగుతున్నారు అన్న సెకండ్ ఛానల్ నీదేనని అది కూడా నా ఛానల్ ఫ్రెండ్స్ అందులో మీకు కైనన్ మాస్టర్కి సంబంధించిన అన్ని వెర్షన్స్ అయితే ఉంటాయి సో కాబట్టి మీ దగ్గర ఉన్న కైన్ మాస్టర్లో స్టోర్ వర్క్ అవ్వకపోతే ఆ ఛానల్ అయితే ఒకసారి విజిట్ చేయండి ఎందుకంటే ఆ ఛానల్లో ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి పెట్టాను కైన్ మాస్టర్ ప్రో వెర్షన్ అని సో అందులో అయితే మీకు అన్ని వెర్షన్స్ ఉంటాయి కాబట్టి అందులో అన్ని వెర్షన్స్ ట్రై చేసి మీకు ఏ వెర్షన్లో స్టోర్ పని చేస్తే ఆ వెర్షన్ అయితే కంటిన్యూ చేయండి అదేవిధంగా ఆ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి అది కూడా మన సెకండ్ ఛానలే కాబట్టి సో కాబట్టి మెయిన్ రీజన్ ఏంటంటే అందులో కైన్ మాస్టర్కి సంబంధించిన అన్ని వెర్షన్ వీడియోలు అయితే చేశాను మీకు చాలా హెల్ప్ అవుతుంది ఫ్యూచర్ కైన్ మాస్టర్ వీడియోస్ కూడా నేను అందులోనే అప్లోడ్ చేశాను కాబట్టి ఆ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఒక ప్లేలిస్ట్ అయితే ప్రొవైడ్ చేశాను ఆ ప్లేలిస్ట్ పైన క్లిక్ చేసి ఆ ఛానల్కి వెళ్ళిపోయి మీకు నచ్చిన వీడియో ఓపెన్ చేసుకొని సో ఛానల్ అయితే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడైతే నేను క్రియేట్ చేసిన డెమోని చూపిస్తాను ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను సో మీకు చూడండి స్క్రీన్ పైన ప్లే అవుతుంది అయితే నేను ఎలాంటి లవ్ సాంగ్ కూడా ప్లే చేయట్లేదు ఎందుకంటే కాపీ రేట్ ఇష్యూ వల్ల అయితే ఇదే టెంప్లెట్కి ఒక మంచి లవ్ సాంగ్ పెట్టి ఒక రోజు ముందే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను చాలామంది చూశారు చాలా బాగుంది అని చెప్పారు మీకు కూడా అదే లవ్ సాంగ్ కావాలనుకోండి డిస్క్రిప్షన్లో ఉన్న టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి నేను ఈ వీడియోలో వాడిన అన్ని ఫైల్స్ని తర్వాత ఆ లవ్ సాంగ్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి ఈ విధంగా అయితే మీకు నచ్చిన నేమ్ పెట్టి క్రియేట్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అదేవిధంగా మీరు కొత్త వాళ్ళైతే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు కావాలనుకోండి ఈ ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఒకసారి బెల్లైకన్ చెక్ చేసుకోండి అదేవిధంగా ఏదైనా ఒక చిన్న కామెంట్ పెట్టండి సూపర్ అని నైస్ అని ఆసమ్ అని ఫ్రెండ్స్ మీరు కామెంట్ పెడితే ఈ ఛానల్కైతే ఇంకా ఇంకా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఒక్కరికి షేర్ చేసి మన ఛానల్కైతే సపోర్ట్ చేయండి ఓకేనే ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను ముందుగా మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది ప్లస్ పైన టచ్ చేయండి మూడు ఎక్స్పెక్టేషన్ అడుగుతుంది సిక్స్టీన్ ఇంటూ నైన్ సెలెక్ట్ చేసుకోండి ఇలా ఎంటీగా అయితే వస్తుంది ముందుగా మీడియా పైన టచ్ చేసి బ్యాక్గ్రౌండ్ పైన టచ్ చేసి ఒక బ్లాక్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని మీరు దీని సైజు మీ ఇష్టం అయితే పెట్టుకోవచ్చు ఎందుకంటే థర్టీ సెకండ్స్ వరకు ఉంటాయి టెంప్లెట్స్ అని కాబట్టి నేను ఎగ్జాంపుల్గా ట్వంటీ ఎయిట్ సెకండ్స్ పెట్టాను ఎందుకంటే నేను ఇచ్చిన సాంగ్ ట్వంటీ ఎయిట్ సెకండ్స్ ఏ ఉంది మీరు వేరే సాంగ్ పెట్టుకునే ఉద్దేశం ఉంటే థర్టీ సెకండ్ సెకండ్స్ పెట్టుకోండి ఓకేనా ఇలా ట్వంటీ ఎయిట్ సెకండ్స్ పెట్టిన తర్వాత ఫస్ట్కి వచ్చేసాను లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు డిస్క్రిప్షన్ నుంచి ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఈ యొక్క ఇమేజ్ ఉంటుంది కదా ఆర్ట్ ఇమేజ్ దీన్ని ఇలా కొంచెం పెద్దగా చేసుకొని ఇలా ఈ పక్కకి పెట్టుకోండి మీరు చాలా మంది అడుగుతున్నారు కదా ఈ ఇమేజెస్ ఎక్కడవని నేనైతే ఇవన్నీ కూడా పిక్సెల్ ల్యాబ్లోనే క్రియేట్ చేసుకుంటూ ఉంటాను సో ఓకేనా మళ్ళీ ఫస్ట్కి వచ్చేసాను లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేశాను మీడియా పైన టచ్ చేసి మళ్ళీ మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో అక్కడికి వెళ్ళిపోయి సో ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఇలా కొంచెం పెద్దగా చేసుకొని ఈ పక్కకి పెట్టుకుంటున్నారు చేసుకోండి ఈ విధంగా ఇలా పెట్టేసుకొని దీన్ని కూడా ఎండింగ్ వరకు మీరు ఎక్కడ వరకు పెట్టుకుంటే ఎక్కడ వరకు డ్రాక్ చేయండి సో ఈ ఫైల్స్ అన్ని కూడా మీరు డిస్క్రిప్షన్లో ఉన్న టెంపుల్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు మళ్ళీ లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేయండి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని ఇలా కొంచెం ఇక్కడికి పెట్టేసుకోండి ఈ విధంగా పెట్టేసుకొని దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాక్ చేసేసేయండి ఈ విధంగా డ్రాక్ చేసి మళ్ళీ ఫస్ట్కి వచ్చేసేయండి లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేయండి మీడియా పైన టచ్ చేసి మళ్ళీ మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ యొక్క ఫ్లవర్ ఇమేజ్ ఉంటుంది దాన్ని తీసుకొచ్చి ఈ కింద ఇక్కడ పెట్టండి కొంచెం చిన్నగానే చేసుకోండి ఇక్కడికి ఈ విధంగా సెట్ చేసుకోండి సెట్ చేసుకుని దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాక్ చేయండి ఈ విధంగా డ్రాక్ చేసి మళ్ళీ ఫస్ట్కి వచ్చేసేయండి ఇప్పుడు లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేయండి మీరు డిస్క్రిప్షన్ నుంచి ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ యొక్క ఇమేజ్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని కొంచెం చిన్నగా చేసి ఇలా టాప్ ఇక్కడికి పెట్టుకోండి చూడటానికి చాలా బాగుంటుంది సో ఇక్కడికి పెట్టుకోండి ఇక్కడికి పెట్టుకున్న తర్వాత దీని సైజు కూడా ఎండింగ్ వరకు డ్రాక్ చేయండి డ్రాక్ చేసిన తర్వాత లేరు పైన టచ్ చేసి టెక్స్ట్ పైన టచ్ చేయండి ఇక్కడ టచ్ చేసి మీకు మీ ఇష్టం వచ్చింది రాసుకోవచ్చు ఎగ్జా ఎగ్జాంపుల్గా అయితే నేను మై డిఆర్ఈఏఎం డ్రీమ్ గార్లన్ రాస్తున్నాను చూడండి రాసి ఓకే చేశాను సో ఇలా పైకి పెట్టేస్తున్నా ఇక్కడ ఏ అని ఒక బటన్ ఉంటుంది దీన్ని టచ్ చేయండి ఇక్కడ రకరకాల ఫాన్స్ అయితే వస్తాయి అయితే నేను ఇందులో కైన్ మాస్టర్లోకి స్టోర్లో నుంచి ఫాన్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకుంటారని ఇంతకు ముందు ఒక వీడియో చేశాను మీరు ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో సెకండ్ లింక్ ఇస్తున్నాను ఆ వీడియోని చూసి మీరు కూడా స్టోర్లో నుంచి ఇలాంటి ఫాన్స్ అన్ని కూడా ఇన్స్టాల్ చేసుకోండి ఓకేనా ఒక ఫాన్స్ సెలెక్ట్ చేసుకొని ఓకే చేశాను దీన్ని కొంచెం పెద్దగా చేస్తున్నాను సో ఈ బాడ్ని కొంచెం కిందకి జరిపి కొంచెం చిన్నగా చేద్దాం చూడటానికి బాగుంటుంది సో ఇంకా కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకున్న ఇమేజెస్ అయితే ఇలా వెనక్కి జరిపేసి ఈ ఫ్లవర్ కూడా ఇలా మీరు కూడా అడ్జస్ట్ చేసుకోండి చక్కగా నీట్గా పెట్టుకోండి సో కొంచెం లేట్ అయినా కూడా పర్లేదు వీడియో లెంత్ అయినా కూడా చూడండి ఓపికతో సో మీకే చాలా విషయాలు అయితే తెలుస్తాయి ఓకేనా ఈ విధంగా ఎండింగ్ వరకు ట్రాక్ చేసి ఇప్పుడు ఫస్ట్కి రండి లేరు పైన టచ్ చేసి టెక్స్ట్ పైన టచ్ చేయండి మీ ఇప్పుడు మనం మన పైన ఏం రాసాం మై డ్రీమ్ గార్ల్ అని రాసాం కదా సో వాళ్ళ పేరు రాసుకోవచ్చు ఇక్కడ మీరు ఎగ్జాంపుల్గా నేను ఒక పేరు రాస్తున్నాను ఎగ్జాంపుల్గా ఒక నేమ్ రాసేసి కొంచెం పెద్దగా చేసి ఇక్కడ పెట్టేసి దీన్ని కూడా ఇక్కడ ఏ అనే బటన్ ఉంటుంది దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు నచ్చిన ఫాండ్ సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఇలా కొంచెం పెద్దగా చేసుకొని ఈ పక్కకు పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత దీన్ని కూడా ఎండింగ్ వరకు థర్టీ సెకండ్స్ వరకు డ్రాక్ చేయండి డ్రాక్ చేసేసి మళ్ళీ ఫస్ట్కి వచ్చేసేయండి ఫస్ట్కి వచ్చేసారు కదా లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేయండి మీరు డిస్క్రిప్షన్ నుంచి ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో లవ్ హార్ట్ ఇమేజ్ ఉంటుంది వైట్ కలర్ది దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి ఓకేనా ఇలా కొంచెం చిన్నగా చేసేసి ఈ పక్కకి పెట్టండి ఇలా చిన్నగా చేసి ఈ నేమ్ పక్కకి పెట్టండి పెట్టేసి దీన్ని ఎండింగ్ వరకు అంటే మీరు ఈ వీడియో ఎండింగ్ వరకు డ్రాక్ చేసుకొని మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి అదే లవ్ సింబర్ పైన సెలెక్ట్ చేసుకొని త్రీ డాట్స్ పైన టచ్ చేసి డూప్లికేట్ అని ఉంటుంది దీన్ని టచ్ చేయండి మళ్ళీ డూప్లికేట్ ఇది దాన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని తీసుకొచ్చి ఈ పక్కకు పెట్టేయండి సో అరేంజ్ చేసేయండి ఈ విధంగా పెట్టేసేయండి ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఈ యొక్క నేమ్ ఉంది కదా పండు అని అంటే మీరు రాసుకున్న నేమ్ ఉంది కదా సో దీన్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత లేయర్ పైన టచ్ చేసి టెక్స్ట్ పైన టచ్ చేయండి టచ్ చేసి ఇక్కడ మీ పేరు రాసుకోండి ఎందుకంటే ఎగ్జాంపుల్గా దీంట్లో సెట్ చేసుకుందాం ఇలా రాసుకొని ఇక్కడ మనకి ఏ పైన సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన ఒక ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని దీన్ని కొంచెం ఈ విధంగా రొటేట్ చేయండి కొంచెం రొటేట్ చేసి ఈ యొక్క లవ్ సింబల్లోకి మిడిల్లోకి పెట్టుకోండి పెడుతున్నా చూడండి ఈ విధంగా పెట్టుకోండి పెట్టుకొని దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాక్ చేయండి ఈ విధంగా డ్రాక్ చేసి ఫస్ట్కి వచ్చేయండి ఫస్ట్కి వచ్చేసి లేరు పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు డిస్క్రిప్షన్ నుంచి ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఒక స్నో వీడియో ఉంటుంది దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి ఇలా వస్తుంది మీకు కత్తి పక్కన స్ప్లిట్ సింబల్ అంటారు దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన నేను వైట్ బాక్స్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఇదే స్నో వీడియో పైన సెలెక్ట్ చేసుకొని కిందకి రండి కిందకి వస్తే నీకు బ్లిండింగ్ అని ఉంటుంది దీంట్లో స్క్రీన్ అని ఉంటుంది పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇదే టెంప్లేట్ అంటే స్నో వీడియో పని సెలెక్ట్ చేసుకొని ఆడియో పైన టచ్ చేసి సౌండ్ పూర్తిగా తగ్గించి పైన టిక్ మార్క్ పైన టచ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో డిస్క్రిప్షన్ నుంచి బోర్డర్ ఇమేజ్ని దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని ఇలా వస్తుంది మీకు కత్తిర పక్కన స్ప్లిట్ సిమ్లు అంటారు దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన వైట్ బాక్స్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఇలా ఎండింగ్ వర్క్ డ్రాక్ చేయండి డ్రాక్ చేసిన తర్వాత ఫస్ట్కి వచ్చేసేయండి మళ్ళీ లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేయండి మీరు డిస్క్రిప్షన్ నుంచి ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో కలర్ వీడియో ఉంటుంది దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి ఎన్కోడింగ్ వార్నింగ్ వస్తే ఓకే చేయండి సో ఈ విధంగా వస్తుంది ఫస్ట్ దీన్ని ఆడియో పైన సెలెక్ట్ చేసుకుని సౌండ్ తగ్గించండి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి మళ్ళీ ఇదే కలర్ వీడియో పైన సెలెక్ట్ చేసుకొని మీరు కత్తెర పక్కన స్ప్లిట్ సింబల్ అంటారు దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన వైట్ బాక్స్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఇదే కలర్ వీడియో పైన సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని లాస్ట్కి వెళ్ళిపోతే మీకు బ్లెండింగ్ అని ఉంటుంది దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇందులో స్క్రీన్ అప్లై చేసి సారీ మల్టీప్లీ అప్లై చేయండి మల్టీప్లీ అప్లై చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇదే కలర్ వీడియో పైన సెలెక్ట్ చేసుకొని కిందకి రండి కిందకి వస్తే మీకు కలర్ అడ్జస్ట్మెంట్ అని కానీ అడ్జస్ట్మెంట్ అని కానీ ఉంటుంది కలర్ లెవెల్ పెంచండి పైన టిక్ మార్క్ ఇప్పుడు ప్లే చేస్తే మీకు చూడటానికైతే అయితే ఎక్సలెంట్గా ఉంటుంది చూడండి మీ యొక్క నేమ్తో కలిపి ఈ విధంగా క్రియేట్ అవుతుంది సో ఇప్పుడు దీనికి ఒక మంచి లవ్ సాంగ్ పెట్టుకోండి ఫస్ట్కి వచ్చేసి ఆడియో పైన టచ్ చేసి ఫోల్డర్స్ అనే బటన్లోకి వచ్చి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో లవ్ సాంగ్స్ ఒక దానిపైన సెలెక్ట్ చేసుకొని ప్లస్ టచ్ చేయండి ఆ సాంగ్ ఇక్కడికి వచ్చేస్తుంది ఈ విధంగా వస్తుంది అయితే ఈ సాంగ్ స్టార్టింగ్లో నాకు మ్యూజిక్ వస్తుంది ఒక టూ సెకండ్స్ త్రీ సెకండ్స్ ఒక ఫోర్ సెకండ్స్ వరకు మ్యూజిక్ వస్తుంది సో ఈ మ్యూజిక్ ని కట్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఆడియో పైన సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకుని ఇలా కిందకొస్తే వస్తే నాకు కత్తెర సింబల్ కనపడుతుంది దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇలా మనకి ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది ట్రిమ్ టు లెఫ్ట్ ఆఫ్ ప్లే హెడ్ అని దీన్ని కట్ చేయండి మ్యూజిక్ కట్ అయిపోయింది ఇక్కడ నుంచి సాంగ్ అయితే ప్లే అవుతుంది అయితే ఈ సాంగ్ స్టార్టింగ్లో లేదు కాబట్టి దీన్ని నొక్కి పట్టండి వైబ్రేషన్ వస్తుంది ఇలా క్లాక్ రండి సో అంతే సరిపోతుంది ఇప్పుడు ప్లే చేశారనుకోండి మీకు ఆ సాంగ్తో కలిపి ఒక వీడియో అయితే ప్లే అవుతుంది చూడటానికి కూడా చాలా చాలా బాగుంటుంది ఓకేనా ఇప్పుడు షేర్ పైన టచ్ చేయండి ఈ షేర్ బటన్ ఉంటుంది సేవ్ బటన్ దీన్ని సెలెక్ట్ చేసుకొని సెవెన్ ట్వంటీలో ఫ్రేమ్ రేట్ థర్టీ ఎంపీఎస్ పెట్టుకొని బిట్ రేట్ ఫోర్ ఎంబీపీఎస్ పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేయండి మీకు మంచి క్వాలిటీ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు సేవ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది మనమైతే ఈ విధంగా ఒక మంచి ట్రెండింగ్ ఆర్ట్ వీడియోని క్రియేట్ చేసుకోవచ్చు ఇది వీడియో మీకు వీడియో నచ్చిందనుకుంటున్నాను వీడియోని లైక్ చేయండి మీరు కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి రిప్లై అయితే ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్